ఓకే కీప్ దిస్ ఎంత ఇమ్మంటారండి బ్రదర్ చూడ్డానికి చాలా చిన్నవాళ్ళ ఉన్నావు ఈ పాస్పోర్ట్ బోర్డర్ దాటాలన్నా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లాలన్నా తప్పకుండా పట్టుబడతావు స్కాన్ చేస్తే డూప్లికేట్ పాస్పోర్ట్ అని తేలిపోతుంది సో నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇరుక్కుంటే ఈ పాస్పోర్ట్ ని యూజ్ చేయండి ఏమిటి అర్థమైందా ఓకే విష్ యూ ఆల్ ద బెస్ట్ డబ్బు ఏమైనా ఇద్దరు ప్రేమికులా యా యా ఓకే నా గిఫ్ట్ గా అనుకోండి బాయ్ 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 కష్టపడి సంపాదించుకున్నాను సంపాదనంతా అయ్యింది అంబో ఆ పెట్ట తీర్చేది శంబో దీని కర్సెట్టి కర్సెట్టి సొమ్మంత అంబో నేను కడుపు మండుతో పాడుకుంటుంటే ఇదెలా నిద్రపోతుందో చూడు ఏండే ఏండే పులివెందల నుంచి శౌర్య వచ్చాడు సింగపూర్ నుంచి శాలిని వచ్చింది మలేషియా నుంచి మెహబూబా వచ్చింది కళ్ళు తెరువు అమ్మ మెరుపు తీగా ఈ క్యాండిడేట్ ఇలా లేతే లేవదు అంజలి లే అంజలి లే అంజలి లే అంజలి లే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఈ ప్రశ్న వస్తారని తెలుసు నైట్ వచ్చిన లారీ ఓడు ఇంతకు మించి తీసుకెళ్ళడం కుదరదని దింపి వెళ్ళిపోయాడు ఒళ్ళంతా కొట్టి పడేసినట్టుగా ఉంది ఎందుకున్నది మరి రాత్రి ఒక చైనా వాడు వాడి కోసం అని తాగడానికి తెచ్చుకున్న సారాని మినరల్ వాటర్ అనుకొని పూర్తిగా తాగేశారుగా ఏంటి ఎందుకు నిద్ర పట్టదు సారేనా చెప్పి చూచుగా నన్ను చెప్పనిస్తే కదా ఏమండి మత్తి ఇంకా వదలలేదా మీకు అయ్యో ఎందుకు ఇలా దెయ్యాలని అవుతున్నారు అది చైనా వాళ్ళ స్మశానంలో కూర్చొని నేను చేసింది తలుచుకుంటుంటే నాకేం నవ్వుస్తుంది అయితే ఒకటే పనిగా ఇలా నవ్వడం లేదంటే గుర్రు మనడం సరే నువ్వు ఎందుకు ఎప్పుడు టెన్షన్ గానే ఉంటున్నావు ఏంటండి ఎంత పెద్ద సమస్యలు ఎదుర్కొన్నా ఎలా టెన్షన్ అవ్వకుండా ఉండడం నాకు సంబంధించిన వరకు డెడ్ యెస్టర్డే అన్బోర్న్ టుమారో ప్రెసెంట్ ఇస్ టుడే సో ఎంజాయ్ ఓ సారీ 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 నీకు ఇంగ్లీష్ తెలియదుగా నాకు తెలిసిన తెలుగులో చెప్తాను నిన్నన్నది తిరిగి రాదు రేపన్నది లేదు నేడే నిజం సో హ్యాపీగా ఎంజాయ్ చేయి ఏంటలా చూస్తున్నావు ఎవరికి ప్రాబ్లమ్స్ లేవు రేపేం జరుగుతుందో నీకు తెలుసా సో పోలీసులు పట్టుకునేంత వరకు ఎంజాయ్ చేయి బోర్డర్ దగ్గర ఇరుకుపోయేంత వరకు ఎంజాయ్ చేయి ఒంట్లో ఊపిరున్నంత వరకు ఎంజాయ్ చేయి ఏంటి
ఎంజాయ్ చేశాను మేడం. ఇందాక మీరేగా అన్నారు ఈ ఒంట్లో ఊపిరున్నంత వరకు ఎంజాయ్ చేయమని. ఇక్కడ ఇంకెలా ఎంజాయ్ చేయాలో తెలియలేదు, అందుకే. ఇలా చూడండి మేడం, కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి బాగుంటాయి, నిజ జీవితానికి సరిపడవు. శివ 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 శంభో, నా సంపాదన అంతా అయింది అంబో, అప్పట్ట తీసేది శంభో, దీని కసిట్టి కసిట్టి సొమ్మంతా కరిగే. హాయిగానేగా ఉంది, నాకే దిగులు లేదు, వీడెందుకు వెంబెల్లెత్తిపోతున్నాడు? ఎందుకు నవ్వుతున్నారు, ఎందుకు నవ్వుతున్నారని అడుగుతున్నా. అయ్యే, నైట్ ఎక్కిన మత్ ఇంకా దిగలేదా? వెళ్ళండి, అక్కడ ఏరుంది, వెళ్ళి శుభ్రంగా మునగండి, పోండి. అయ్యో, నీకేం తక్కువ అంటే నేను ఏదో ఫైట్ చేసి మిమ్మల్ని కాపాడాను కదా అని అబద్ధాలు చెప్పకండి నాకు నా రేంజ్ తెలుసు నా బ్యాక్గ్రౌండ్ తెలుసు ఊరికే నువ్వే ఎందుకు నేను అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నావు నీలో ఏదో అట్రాక్షన్ ఉంది రాత్రి కొట్టిన మంది ఇంకా దిగలేదనుకుంటా నీకు నా మీద ఏమీ కలగడం లేదా? అయ్యో, ఎందుకంటే ఇలా పిచ్చి పడ్డట్టు మాట్లాడుతున్నారు మీరు, మాట్లాడితే నాకు అర్థం కావట్లేదు.
ఓ నీకు అర్థమేంటి ఎలా చెప్పాలో తెలియడం లేదే. కాసేపు ముందు నేను స్నానం చేశాను కదా, అప్పుడు అక్కడ నాకు తెలియని వాళ్ళు ఎవరు నన్ను తాకి చూడాలని ఆశపడ్డారు కదా. నువ్వు నాతోనే ఉంటున్నావు, నా పక్కనే పడుకుంటున్నావు, అలా నీకెప్పుడు అనిపించలేదా? ఏ సడ్ ప్రశ్న, మీ అంకుల్ నా మీద ఎంతో నమ్మకంతో మీ చేతిని నా చేతిలో ఉంచి కాపాడమన్నారు. ఆయనకి నేను ద్రోహం చేయగలనా? అది మాత్రమే కాదండి, మనసాక్షి ఉందండి నా కోసం. అక్కడ మా ఇంట్లో ఒక అమ్మాయిని చూసి ఉంచారు, ఆ అమ్మాయికి నేను ద్రోహం చేస్తానని చెప్పండి. నాకు తెలుసండి, నాకు తెలుసు, మీరు నమ్మరని నాకు తెలుసు. ఇదిగోండి పర్సులో ఫోటో ఉంది, మీరే చూసుకోండి. బంగారు కోట పెట్ట వచ్చనండి. ఎందుకు నవ్వుతున్నారండి? ఈ ఫోటో చూసి అసలు నవ్వడానికి ఏముందని? తక్కువ అంట. అయ్యో ఏమి, పులిబందులో ఉన్న అమ్మాయిలు ఎవరు మొహం చూపించరా, బీపీ చూపిస్తారా? చూడండి మా ఊరు గురించి తప్పుగా మాట్లాడకండి. ఏ సారీ, ఓ రక్షణ చేయకు. నువ్వు చేసుకుపోయే అమ్మాయి ఎలా ఉంటుంది? ఎవరికి తెలుసు, మొహం కనిపించేలా ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడిగాను. నువ్వు సింగపూర్కి వెళ్ళి సంపాదించుకుంటా, ఫుల్గా అమ్మాయినే చూపిస్తావు అన్నారు. ఇక మీద అంతా మీ చేతిలోనే ఉందండి. ఓ మరైతే నీ లైఫే నా చేతిలో ఉంది, నేనేం చేయమన్నా చేస్తావా? నా చేతులు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, నన్ను ఉప్పు ముట్టు ఎక్కించుకుంటావా? అంత నా టైం పేడండి, చస్తానా మరి? ఆగండి, ఆల్రెడీ ఒక లగేజ్ ఉంది, ఇందులో ఒక ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఎక్కండి. ఏంటి బాధ, మొయ్యలేను, కపాడయ్యా కపాడు అనుకున్నారు నువ్వు ఇక్కడికే వస్తావని. ఏయ్ నీకు అసలు కొంచెం బుద్ధుందా? ఏదో గొప్పింటి అమ్మాయివి, కష్టం తెలియకుండా పెరిగావనుకుంటుంటే ఓరగా రెచ్చిపోతున్నావేంటి? ఏయ్ అదిగో.